రాకిట్టు. కిట్టు రాత్రంతా రాత్రులు గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పట్టానని బాలే అబద్ధం చెప్పానే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏంటి, నిజంగానే దీక్ష పట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పట్టావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటకి వెళ్ళి పడుకో. బయట చలి పుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రం నిద్రలో నా మేడమే చేసి నిమురుతావు. దాంతో నాకు పిచ్చికి పోతుంది, నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను. అందుకు కరెక్ట్, థ్యాంక్స్. ఇదే నాకు మండుద్ది. బాగవరు భామ, నేను దొంగని, నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను. నెక్లెస్ ఏమిటి, మనసే కాజేసావు కదా. ఇదే నాకు మండుద్ది, మనీ పర్స్ కూడా కాజేయటం చేతకర వాణ్ణి, మనసు ఎలా కాజేస్తాను? బావా, నువ్వు ఊరదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చానో చూడు. పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే. కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా? ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే నా చెమడాలు వల్చేస్తారేమో. ఏమిటి బావ ఆలోచిస్తున్నా? ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలాగాని? అదేమిటి? అదే నాకు మండుద్ది. అదంతే కొత్తగా ఈ మండుద్ది ఏమిటి? నువ్వు తప్పించుకోవాలన్నా నే వదలను కదా. అదిగో తెల్ల కాకి. ఎక్కడ? ఆ మధ్యలో. బావా, నానా ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిద, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగానికి దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, అపాయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను, ఉండండి, చూస్తుండు అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది, మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మదరాష్ట్ర వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమత్తి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాదపూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాదపూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకోనని ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అక్కడున్నారా? ఏంటి బావా గోడెక్కావు? ఈ ఎక్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు, నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దామంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది, 3 వెళ్ళక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న. అడ్వాన్స్ ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. వాడెవడు? అదే మా బాస్, లీవ్ పెట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం. వస్తా. అమ్మ పలుకు, రామ పలుకు, అంటి కామాక్షమ్మ పలుకు, పల్లె వీరాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగ వెంబడితా ఇలా వచ్చావు. కనక దుర్గమ్మ పలుకు. అడుగు. ఆడేలా? అయిపోయాను. ఆ
అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళాలి ఇద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు గాలి చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను, బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిలే, వస్తాను. అదే నాకు మండుద్ది. నేను లేనప్పుడు వీడు అక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ నేను లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజు అంట, తరంటు పోస్తారు అమ్మన్నారు ఇద్దరు పెళ్ళాలి. అయితే ఏంటట, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్. కానిస్టేబుల్ ని సిటీ 211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. అదేమిటో, ఇద్దరు పిల్లలతో తరంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు. నేనా? నువ్వే. భలేవారు సార్, ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నేను సిటీ 211. అదేమిటో, అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అని ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా సార్. చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 రోజులు అయింది అయ్యా. మరి నాకు ఇల్లు అట్టానికి ఏమైనా ఉందా సార్? ఇల్లు, ఇద్దరు పెళ్ళాలు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, గేదెల కాంతం ఏంటో. ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి, నూనె తెచ్చి తలంటుతానా? పరాయి స్త్రీతో తలంటు పోయించుకోవచ్చా? చెల్లెళ్ళంటిదే తప్పు లేదు. అదేంటమ్మా వాంటి చేసుకుంటున్నావు? ఏముంది, ఏ విల్లు, అమ్మాయి సూడిదైంది. సూడిదవటం ఏంటి? ఆ పిల్ల ఉన్న ఆవా గేదె నెల తప్పిందనాలి. ఇది ఆడుగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడు, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనంద్ గారు నా పిల్లానికి కడుపు చేసినట్టున్నాడు, ద్రోహి. నువ్వు లోపలి పదమ్మా. సిద్ధి వినాయకులాగా ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఉరుములు లేకుండా ఈ పిడుగులు ఏమిటి? చిన్నవాడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా? వస్తున్నా. నేను పెద్ద భార్యని, దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని, నాతో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టారు, తల్లిని చేసిన దీక్షలో పడతారా? నాకు తెలుసు, అది నీకేదో మందు పెట్టింది. నేను తాకితేనే మైలు పడిపోతారన్నట్టు దూర దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? అమ్మాయ్యా, వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన, పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు. థ్యాంక్స్. ఆగండి, అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పి మరీ కదలండి. అది కాదు. ఏది కాదు, నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురుటికని పుట్టింటికి పంపేశామంటే మనిద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. అమ్మా, ఎంత ఎత్తేసావురా, ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా,
ఏమిటి అలా చూస్తున్నావు? నిజం, చిన్నాబుడిని పుట్టింటికి పంపేస్తే మనం జామ్ జామ్ అని గడపచ్చు. చెప్తా చెప్తా, వాళ్ళ అక్క పెడతని పుట్టింటికి పంపాక నమ్ముతాను మీ మాటలు. కొంతవరకు దానిట్లోనే ఉండండి. అప్పుడేమో ఎస్ఐ అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడే అబద్ధాలు. అంత నా కర్మ కర్మ.